Please subscribe to my channel to get more updates and press the bell icon to get notifications. Thank you. ఈ రోజు మీ కోసం దోస అవకాయ చేయడం చూపిస్తున్నానండి. దీని కోసం ముందుగా తాలింపు పెట్టుకుందాము. ఆయిల్ వేసి దీనిలో పచ్చి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు వేశానండి. ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు మీరు. ఇవన్నీ వేగాక పక్కన పెట్టుకుందామండి. మనం ఇదే ప్రాసెస్లో క్యాబేజీ ఆవకాయ, దొండ ఆవకాయ కూడా పెట్టుకోవచ్చు. ఇవి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అండి, చాలా ఈజీగా అయిపోతుంది చేసుకోవడం. దీనికోసం మనం దోసకాయని తొక్కు తీయకుండా, తడి లేకుండా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా. మీరు క్యాబేజీ ఆవకాయకైతే క్యాబేజీని సన్నగా తొరిగి వాటర్ ఉండకూడదండి, కొంచెం ఆరబెట్టుకోవాలి. దొండకాయకు కూడా సేమ్ తడి ఉండకూడదండి, ఎందుకంటే ఇది 2-3 డేస్ స్టోర్ అవుతుంది. అందుకోసం ఇదిగోండి ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. చూడండి తొక్కు తీయలేదు. దోసకాయని నీట్గా కడిగి తుడిచి ఆరాక నేను ఇలా వేసుకున్నానండి. దీనిలో ఇప్పుడు ఉప్పు, కారం, ఆవపిండి ఉంటుంది కదండి, ఆవాలు మెంతులు పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుంటానండి. సో అది నేను అది కూడా వేస్తున్నాను. కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే కొంచెం చేదు ఎక్కువ అవుతుంది ఎక్కువ వేసుకున్నామంటే. ఆవపిండి, మెంతులు కూడా ఉంటాయి కదండి, అందుకోసం. ఇలా కలుపుకున్నాక దీంట్లో మనం పెట్టుకున్న తాలింపుని వేసేద్దాము. తాలింపు వేశాక బాగా కలుపుకుందామండి. ఒకసారి ఉప్పు కారం కూడా చూసుకోండి, కలిపాక టేస్ట్కి సరిపోకపోతే ఇంకొంచెం కలుపుకోవచ్చు. మా బాబుకి ఇది చాలా ఇష్టం అండి. ఇదిగోండి ఇలా కలిపానండి. దీంట్లో ఇప్పుడు మనం నిమ్మరసం పిండుకుందాము పులుపు కోసం. అయిపోయిందండి, కలిపేసుకున్నాం ఆవకాయ.